యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము అపొస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు తోడై ఉన్నాను, నీకు ఆణిచేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి పక్షంగా, మన కుటుంబాల పక్షంగా మన ప్రభువారు నెరవేర్చి ఆశీర్వదించును గక. మరి ఈ సందర్భం ఏమిటంటే, దేవుని యొక్క చిత్త ప్రకారము పరిశుద్ధుడైన పౌలు కొరింథి పట్టణమునకు వెళ్ళటము, అక్కడ సువార్తను ప్రకటించడానికి దేవుని ఆలోచన ప్రకారము నడిపించబడటం జరిగింది. అయితే అక్కడ ప్రజలు బహు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, ఆ పట్టణము బహుగా కాలంలో అభివృద్ధి చెందినటువంటి పట్టణం, ఆ పట్టణంలోటువంటి ప్రజలందరూ కూడా బహు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. పౌలు అక్కడికి దేవుని యొక్క సువార్తను తీసుకుని వెళ్ళినప్పుడు ఎన్నో భయంకరమైనటువంటి ఆటంకాలు, అపాయములు, శ్రమలు సంభవించినప్పుడు ఆ శ్రమలకు, ఆ పరిస్థితులకు పరిశుద్ధమైనటువంటి పౌలు ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలి? ధైర్యం చేసుకుని ఉండాలా, లేకపోతే ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్న సమయంలో ఆ రాత్రి కాలమందు దేవుని యొక్క దూతను, ఇదిగో పరిశుద్ధమైనటువంటి పౌలు కొరకు పంపించి దర్శనంలో దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము. ఒక్కసారిగా పౌలు ఆ పరిస్థితులను చూచినప్పుడు మాట్లాడటం మానేశాడు, మౌని అయిపోయాడు. ఎందుకంటే అక్కడ ఎవరు వినేవారు లేరు, విన్నవారు ఎదురాడేవారు, ఎదురు తిరిగేవారు, నిందించేవారు ఉండటం బట్టి పౌలు మౌనం వహించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు భయపడక మాట్లాడము, ఇంకా మౌనముగా ఉండకము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఆని చేయటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహు జనులున్నారని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించెను. అక్కడ ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. దేవుని మాట పౌలును ఎంతగానో బలపరిచింది. ఆయన భయములో ఉన్నప్పుడు, మౌనముగా ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పౌలు ఆలోచనలో పడినప్పుడు, నేను నీకు తోడై ఉన్నాను, ఇక నీకు హాని చేసే ఏ మనిషి నీకు దగ్గరకు రాడు అని దేవుడిచ్చిన వాగ్దానము పౌలును ఎంతో బలపరిచింది. వెళ్ళిపోదాం అనుకున్నటువంటి పౌలు 18 నెలలు వారి మధ్య దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. అక్కడ సంఘము ఏర్పడింది, అనేకులు అక్కడ యేసు ప్రభుని రక్షకునికి అంగీకరించి రక్షించబడ్డారు. ఒకవేళ ఈ వాగ్దానమైనటువంటి నీవు కూడా మనుషుల యొక్క బెదిరింపులకు, మనుషుల మీద ఉన్నటువంటి శ్రమలకు నువ్వు భయపడిపోతూ మౌనంగా ఉంటూ రోధిస్తున్నావా, కృంగిపోయి ఉన్నావా? ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఆణి చేయటకు నీ మీదకి ఎవరు కూడా రాను. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, దేవుని చేతుల్లో మనం ఉన్నాము. మన జీవితంలో ఏం జరిగినా ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. దేవుని శక్తిని ఎదిరించి ఏ మనుషుడు మన మీదకు వచ్చి మనకు హాని చేయటానికి ధైర్యం చాలదు. ఎందుకంటే మనం దేవుని వారసులు, దేవుని బిడ్డలం.
దేవుని ప్రజలం ఆయన నిత్యము మన ముందు ఆయన నడుస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మనకు హాని చేయ తలపెడితే మనము మనకి మనకు మన పక్షంగా ఆయనే వారితో యుద్ధము చేస్తారు. మన పక్షంగా ఆయనే మనకి గొప్ప విజయమునిస్తారు. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానం. మనందరి కొరకు దేవుడు నెరవేర్చునుగాక. అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభ, ఈరోజు మీరు మా కొరకు ఇస్తున్న అత్యంత శ్రేష్టమైన వాగ్దానమును అందరి పక్షకు నెరవేర్చిపెట్టి మీ దేవదూతలు మీరు మాకు కావలిగా ఉండండి. మాకు విరోధముగా ఆలోచించి ప్రతి ఆలోచనను రద్దు చేసి మీరే మా పక్షంగా ఉండి మాకు గొప్ప విజయమును దయచేయండి. క్రీస్తు నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.